నమస్తే అండి. మేము లీగల్ అంశాల మీద గతంలో అలాగే వర్తమానంలో కూడా అనేక అంశాల మీద ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన అంశం ఏంటంటే వీలునామా అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. అసలు వీలునామా అంటే ఏంటి? చాలామందికి వీలునామా అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత రాసేది, లేదా దాని తెలుగులో మరణ శాసనం అని అంటారు. సో వీలునామా అంటే ఏంటంటే లీగల్ పరిభాషలో దీని గురించి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా సెక్షన్ 2H అనే ఒక సెక్షన్లో వీలునామా గురించి నిర్వచనం చెప్పడం జరిగింది. అదేంటంటే ఒక వ్యక్తి తను జీవించి ఉన్న కాలంలో సంపాదించిన ఆస్తులు, అవి ఏవైనా సరే, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ లేదా దానికి సంబంధించిన బ్యాంకు సంబంధించిన డిబెంచర్స్ కానీ ఏవైనా సరే, అవి ఏవైనా సరే, అవి తన తదాంతరం అంటే తను చనిపోయిన తర్వాత ఎవరికి ఏ విధంగా చెందాలి అనే అంశం మీద ఒక రాసే ఒక మరణ శాసనాన్ని వీలునామా అని అనొచ్చు. వీలునామా అంటే అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు నేను చెప్తాను. అది వీలునామా అనే పదం విలియం షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ అనే నాటకంలో ఈ మొట్టమొదటిసారిగా విల్ అనే పదాన్ని ఉపయోగించారని చెప్పి చెప్పుకోవచ్చు. విల్ అనేది కాలక్రమేణా మన తెలుగు భాషలో మిళితమయ్యి దాన్ని వీలునామాగా అది రూపాంతరం చెందిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీలునామా గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక సందేహం ఏంటంటే వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించాలా, రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా అని అడుగుతూ ఉంటారు. కానీ ఈ సందేహానికి జవాబు ఒకటే, వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాలని, అది రిజిస్ట్రేషన్ వీలునామా చెల్లుతుందని చెప్పి చెప్తే దయచేసి మీరు నమ్మవద్దు. దీనికి సంబంధించి వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించితే మంచిదని చెప్తాము, కానీ వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఇకపోతే వీలునామా అనేది ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఇవి చాలామందికి ఉన్న ప్రశ్న. వీలునామా అనేది ఎవరైనా రాయొచ్చు. ఎందుకంటే వీలునామా రాసే సందర్భంలో ఆ వ్యక్తికి కొంచెం భాష మీద అవగాహన ఉండాలి. అయితే ఏ భాష రాయాలి అనేది చాలామందికి మళ్ళీ అదొక డౌట్. అంటే దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్న ఏ భాష అయినా, అంటే భారత ప్రభుత్వం వారు గుర్తించిన భాషలు ఏవైనా సరే ఆ భాషలో రాయొచ్చు. ప్రత్యేకంగా వీలునామాకి సంబంధించి చాలామంది డౌట్ ఉండే, లీగల్ పదాలు వాడాలా లేకపోతే దానికైనా ప్రత్యేకమైన లీగల్ సంబంధించిన భాష ఉంటుందని, ఏమీ ఉండదండి. వీలునామా రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు. అంటే ఒక కొన్ని కొన్ని లీగల్ పదాలు మీకు చెప్తాను. టెస్టేటర్ అంటారు. తర్వాత బెనిఫిషియరీ అంటే ఎవరైతే ఆస్తి పొందుతుందో వాళ్ళకి బెనిఫిషియరీ అంటారు. తర్వాత ఎగ్జిక్యూటర్ అంటే వీలునామాను అమలు చేసే వ్యక్తిని ఎగ్జిక్యూటర్ అంటారు. అట్లా ఇలాంటి చిన్న చిన్న టెర్మినాలజీ తప్ప ఎవరికి కూడా దీనికి సంబంధించి ఎలాంటి లీగల్గా సంబంధించి టెక్నికల్ పదాలు మీరు వాడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన మీకు వచ్చిన భాషలో మీరు వీలునామా రాయొచ్చు. అయితే వీలునామా రాయడానికి చాలామంది ఇంకో ధర్మ సందేహం ఉంటుంది. సార్, వీలునామా రాయడానికి ఏమన్నా పత్రిక అంటే ఏదైనా పేపర్స్ కానీ లేదా స్టాంప్ పేపర్స్ కానీ ఇంకేదైనా ప్రత్యేకమైన పత్రాలు ఏమైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించి వీలునామా రాయడానికి ఎలాంటి ప్రత్యేకమైన స్టాంప్ పేపర్స్ లేదా ప్రత్యేకమైన పత్రాలు కానీ ఏమీ ఉండవు. మీరు ఒక తెల్ల పేపర్ తీసుకొని మీకు నచ్చిన విధంగా మీకు సంబంధించిన ఆస్తులు, దాని యొక్క వివరాలు మీరు సంతోషంగా వ్రాయొచ్చు. అయితే వీలునామాకి చిన్న చిన్న పరిమితులు ఉన్నాయి. అవేంటంటే వీలునామా రాసేటప్పుడు ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. ఆ సాక్షులు ఎవరైనా సరే మీరు వీలునామా వ్రాస్తుండగా చూసి ఉన్న వ్యక్తులై ఉండాలి. తర్వాత వీలునామాలో లాస్ట్గా ఇదే చిట్ట చివరి వీలునామా అని రాసి ఉండాలి. అలాగే వీలునామాదారుడు రాసే సందర్భంలో ఒక పేజీ కంటే ఎక్కువ పేజీలు ఉంటే, ఉదాహరణకి ఒక 5-6 పేజీలు ఉంటే ప్రతి పేజీలో కూడా సంతకం ఉండాలి. అలాగే వీలునామాదారుడు ప్రతి వీలునామాలో ప్రతి అంశం కూడా అంటే ఆయనకు సంబంధించిన ఆస్తుల అంశాలు కానీ అవి ఏవైనా సరే స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ప్రతిదీ కూడా వివరంగా క్లియర్గా ఉండాలి. అలాగే వీలునామా అనేది చాలా తేలికైన పద్ధతి. వీలునామా వ్రాసే సందర్భంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే ముఖ్యంగా వీలునామా అనేది యాంబిగైటీగా అంటే అస్తవ్యస్తంగా ఉండకూడదు ఒకటి. రెండోది, వీలునామాలు ఎక్కడన్నా కొట్టివేతలో సంతకాలు లేదా ఇంకేదో రకంగా ఉంటే మాత్రం అక్కడ మీరు చిన్న సంతకం పెట్టండి. లేదు అనుకుంటే తిరిగి మళ్ళీ రాయండి. లేదు ఇవన్నీ లేకుండా కష్టంగా ఉంది, మీరు రాయటానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించండి. అంతేకాకుండా వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించాలి అన్న అంశంలో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా వీలునామా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు.
ఇకపోతే వీలునామా రాసే సందర్భంలో మీ తదాంతరం ఏమన్నా కొన్ని ధార్మిక కార్యక్రమాలు కానీ అలాగే ఏదైనా సంఘసేవకు సంబంధించి కార్యక్రమాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే అవి నెరవేర్చాలని చెప్పి మీరు కూడా రాయొచ్చు. అంటే నా తదాంతరం పలాని ధార్మిక కార్యక్రమం నిర్వహించాలి, లేదా నా తదాంతరం పలాని గుళ్ళో మీరు పూజలు చేయించాలి, లేదా నా తదాంతరం పలాని మంచి కార్యక్రమాలు చేయాలి అనేది మీరు ఆ విధంగా కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ సంబంధించి వీలునామా రాసేది లీగల్గా ఉండాలి, సమాజం హర్షించదగినట్లుగా ఉండాలి. సో ఇది వీలునామాకు సంబంధించిన అంశాలు. ఇకపోతే వీలునామా ఎలా, దానికి సంబంధించిన కొన్ని జడ్జిమెంట్సు, తర్వాత వీలునామాదారుడు చనిపోయిన తర్వాత ఆ వీలునామాని ఏ విధంగా వారసులు ఎలా పంచుకోవాలి, ఒకవేళ వీలునామా కనుక రాయకుండా మరణించిన వ్యక్తి ఉన్నట్లయితే ఆ వీలునామా అనేది అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే వీలునామాలో చిన్న చిన్నవి అంటే ప్రివిలేజ్డ్ విల్, అన్ప్రివిలేజ్డ్ విల్ అనే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ కార్యక్రమంలో నేను మీకు అందరికీ వివరిస్తాను. నమస్కారం అండి.